ఇక నేతన్నకు రుణ విముక్తి అంటూ ఇక రైతన్నకు రుణ విముక్తి అయిపోయింది. నేతన్న రుణ విముక్తి కాడికి వచ్చేసారు. 31,000 కోట్లు అయిపోయినట్టుగా ఇక అదేది బాదరబంది లేదన్నట్టుగా గ్రామాల రైతులు ఆగం కానట్టుగా అసలు గ్రామంలో అందరు రైతులు తల కింద ఒక ఆ ఏమంటారు ఆ తువ్వాలు వేసుకొని మంచిగా బాయిల కడ చల్లగా వన్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. ఇక హ్యాపీగా ఉన్నారు రైతులని వీళ్ళు అనుకుంటా ఉన్నట్టున్నారు. మరి 2 లక్షల మీద ఏం చెప్పకపోతే మీ 20 లక్షల మంది రైతులు ఇంకా ఎదురు చూడబట్టే మరి వాళ్ళకి ఎప్పుడు రుణమాఫీ చేద్దాం? ఎన్పీ అకౌంట్లు ఉండే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు ఉండే, మొండి బకాయిలు ఉండే, రెన్యువల్ కానీ ఉండే, గోల్డ్ లోన్స్ ఉండే, ఇన్ని రకాలైన లోన్లు ఉండే, వాటన్నిటికి ఏం చెప్పకపోతే మీ అయినా 2 లక్షల లోపలనే ఎన్నో వేల మంది కనపడతా ఉన్నారు. నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు, 1 లక్షలోపటి ఉన్నా కాలే, ఒక్కడున్నానైతలేదు, ఇంట్లో ఒక్క ఆమె ఉన్నానైతలేదు, మేము మా భర్త గల్ఫ్ పోయిండు అది నా పేరు మీదకి వస్తే అది అయితలేదు అని ఇట్లా రకరకాల ఇష్యూస్ చెప్తా ఉంటే అవన్నీ సమస్య పోయినట్టు, అసలు ఏ ఇష్యూ లేనట్టు, ఇక ఇప్పుడు ఉన్నదల్లా మళ్ళీ కొత్తది ఎత్తుకుందాం అన్నట్టుగా నేతన్న కోసం మాట్లాడుతూ ఉన్నారు. నేతన్నకు చెయ్యండ్రి వద్దంటలే, కానీ రైతన్నలు ఎందుకు ఇచ్చిపెడుతున్నారు అనేది నా ప్రశ్న. నేతన్నలకు చెయ్యండ్రి, అందరికి చేయండి, నేతన్నలకు చేయండి, గీతన్నలకు చేయండి, అందరికి చేయండి, కానీ రైతన్న సంగతి ఏంది అనేది నా ఫస్ట్ ప్రశ్న. ఇక ఇక్కడ చూడండి, 30 కోట్ల లోన్లు మాఫీ చేస్తాం ప్రభుత్వానికి, రైతన్నతో పాటు నేతన్న ముఖ్యమే, ఓకే ముఖ్యమే అయితే మరి రైతన్నకి ఎంత చేసిరో చెప్పాలి, రైతన్నకి ఎంత చేసిరో చెప్పాలి. 8,000 కోట్లు అని చెప్పిరు, 8,000 కోట్లు అయింది, మిగిలినన్ని మరి అయితే కావా, క్లారిటీ ఇస్తారా లేదా చెప్పాలి. అది చెప్పకుండా ఇక అంత అయిపోయింది, మొత్తం తెల్లగా సునమేసినట్టు చేసేస్తాం, ఏం లేదు అన్నట్టు చెప్తే కుదరదట్లా. ఇగో బతుకమ్మ చీరల బకాయిలకు పేమెంట్, మహిళలకు ఏటా 2 చీరల పంపిణీ. నేనేమంటున్నా, ఈ 2 చీరలు కాదు, ప్రతి మహిళకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్ష హోదాల, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 9 నెలల్లో 9 x 18 = 18, 9 x 5 = 45, దగ్గర 20,000 రూపాయల దాకా వాళ్లకు నువ్వు బాకీ ఉన్నావు కదా, మరి ఏమా 22,500 దాకా నువ్వు ఇవ్వాల్సింది ఉంది కదా, దానికి ఓ 3 గ్రాముల బంగారం వస్తుంది ముక్కు పడుకునో లేకపోతే 2 చిన్న చెవికమ్మలో ఇస్తే నిజంగా మా అక్కలు మా చెల్లెమ్మలు మా అమ్మలు మా అవ్వలు సంతోషపడతారు. అది చేయండి మొదలు, బాకీ ఉన్నారు మీరు ఇవ్వాల్సింది అది. మళ్ళా ఆనాడు ఏం చెప్పిర్రు, చీరలల్లా మొత్తం గ్యాంబ్లింగ్ నడిచింది, ఆ చీరలు ఎందుకు వనికి రాకుండా ఇచ్చిండ్రు, 100-150 రూపాయల చీర తీసుకొచ్చి, ఆ సారీ 100 రూపాయలు కూడా కాదు, 70-80 రూపాయల చీర తీసుకొచ్చి 300 అని చెప్పి కోట్ల కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు, నాశనం పట్టిరని చెప్పిండ్రు. 300 కోట్ల రూపాయలు అక్రమంగా దారి మళ్ళీ అని చెప్పిండ్రు. మరి అట్లా చెప్పినప్పుడు నేతన్నలకు ఉపయోగపడలేదు, కట్టుకున్న ఆడబిడ్డలకు ఉపయోగపడలేదు, తీసుకుపోయి యాడన్న మా రైతులు బెదురు వేటనీకి ఉపయోగపడ్డాయని చెప్పాను. యాడన్న పంట పొలాల కాడ మక్కల కాడ జొన్నల కాడ బెదురు వేటనీకి పనిచేసినాయి తప్ప ఆ చీరలు కట్టుకోనికి పనిచేయలేవు. కేసీఆర్ ఇంట్లో కేసీఆర్ బిడ్డ అట్లే కడుతుందా, కేసీఆర్ భార్య అట్లే కడుతుందా, మేము గట్లాంటి గట్టన్న మంత్రుల భార్యలు గట్లే కడుతున్నా అని అడిగిన సందర్భాలు మనం చాలా చూసినాం. కాబట్టి ఈ చీరల విషయంలో చాలా వరకు వ్యతిరేకతనే వచ్చింది. అయినప్పటికీ వీలేం చెప్పారంటే ఈసారి చీరలు పెట్టుకోము, ఈ పంచాయతీలు వద్దు, మహిళల నుంచి వ్యతిరేకత వద్దు, పెట్టుకుంటే ఇన్ని పైసలు ఇచ్చేస్తే అయిపోతుంది, ఖర్చులకు ఇస్తే అయిపోతుంది అంటే 200 ఇస్తారా 300 ఇస్తారా అని అడిగినాం మనం. ఆ 200-300 ఇవ్వాలి, 2 నూనె ప్యాకెట్లు రావు, మంచి నూనె ప్యాకెట్లు 2 రావు, మరి కిలో కందిపప్పు ఎంత ఉన్నది ఇవ్వాలి, ఈ లెక్కన అసలు పండుగకు మీరు ఇచ్చే పైసలతో ఏమన్నా ఉపయోగపడుతుంది అని చెప్పి మనం మొన్న అన్నాం. బంగారం ఇచ్చేసేసి అప్పుడే 3 గ్రాములు ఇచ్చేస్తే సంతోషంగా ఈసారి మాత్రం పండుగ సంతోషంగా చేసుకుంటారు మా అక్క చెల్లెమ్మలు అని చెప్పినాం. కానీ అటువైపు ఆలోచించలే, ఇక మళ్ళా మొదటికి వచ్చిండ్రు, ఒక్క చీర కాదు ఇక 2 చీరలకు వచ్చిండ్రు. రైతు బంధు పెట్టి కేసీఆర్ గుట్టలకు పుట్టలకు పనికిరాని భూములకు ఇచ్చిండు, పడవబడ్డ భూములకు ఇచ్చిండు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు పెట్రోల్ బంకులకు వట్టిగా డబ్బులు నాశనం పట్టిండు, వృధా చేసిండు జనం సొమ్మునని చెప్పి అన్నోళ్ళు మళ్ళా గదే తీసుకొచ్చి మొన్న రైతు బంధు వేసిర్రా, అందరికి అదే పడ్డదా, ఏమన్నా వేరే పడ్డదా, మొత్తం 100 ఎకరాల్లో కూడా పడ్డది మొన్నటిసారి తెలుసా మీకు, అది పడదనుకున్నారు కదా అందరు, కాంగ్రెస్ వస్తే మారుతుంది అనుకున్నారు కదా, మళ్ళీ గదే అందరికీ వేసిండు, రైతు భరోసా మారుస్తామన్నారు మారవలేకపోయినారు, అదే కేసీఆర్దే ఫాలో అయ్యారు. మళ్ళీ చీరలు ఒకటిస్తే తప్పన్నోడు 2 ఇవ్వట్టే, ఇప్పుడు ఒక చీర ఇస్తే తప్పన్నోడు 2 చీరలు ఇస్తామంటే ఇక మరి వాళ్ళకే అర్థం కావాలి, ఈసారి 300 కోట్లు కాస్త 600 కోట్లు దోసుకుందామని ఆలోచనలో ఉన్నారా అట్లా అని చెప్పి ప్రజలు అనుకుంటారు, అనుకునే అవకాశం ఉన్నది, మీరే చెప్పారు కాబట్టి 300 కోట్లు నాశనమైనాయి అని చెప్పి. ఇప్పుడు చూద్దాం ఇక్కడ, ఇగో సొసైటీల ఎన్నికలకు యాక్షన్ ప్లాన్ రెడీ, మనీ వీవర్స్ కే 1,30,00,000 కోట్లు, ఇగో సారీ 1,30,00,000 చీరలు ఆర్డర్లు ఇచ్చారట, 1,30,00,000 చీరలు ఆర్డర్ ఇచ్చారట. మరి ఈసారి ఏం చీరలు ఇస్తుర్రు, మరి ఎట్లాంటివి ఇస్తుర్రు, మళ్ళీ ఆడబిడ్డల్ని అగౌరవపరిచే చీరలు ఇస్తారా, లేదంటే వాళ్ళకు కుందాతనం నింపడానికి ఇస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎట్లాంటి చీర ఇస్తున్నారు, మరి గదే 100-200 రూపాయలు షీట్ చీరలు అంటారు వీటిని, ఊర్లలో గ్రామాలలో మాట్లాడతారు షీట్ చీరలు అంటే, ఎందుకు పనికిరాని అవి, తీసుకపోయి బెదురులు పెట్టుకొని తప్ప దేనికి పనికిరావు. మరి అట్లాంటి
చీరలు ఇచ్చి అగౌరవపరుస్తారా, మరి వాళ్ళ ఆత్మగౌరవం నిలుపుతారా అనేది నేను ఎదురు చూస్తా ఉన్నా. ఆ చీరల క్వాలిటీ కోసం చూస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ శాఖ ఇయ్యలేని చెప్పిన మీరు ఈసారి ఎంత మంచి చీరలు ఇస్తారనేది పెద్ద ప్రశ్న. సో కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో ఏర్పాటు, టెక్నాలజీ కోర్సులో 60 మందికి అడ్మిషన్, వచ్చే ఏడాది స్కిల్ వర్సిటీలో షిఫ్టింగ్, ప్రారంభోత్సవ ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్, చేయుతకు 290 కోట్ల విడుదల అంటూ ఎన్నన్నా ఇయ్యండ్రి, ఎవరికన్నా ఇయ్యండ్రి, కానీ మా రైతన్నల రుణమాఫీ మాత్రం కంప్లీట్ చేయరు. గదే అడుగుతున్నాం మేము, మొదలు దానిపైన దృష్టి పెట్టాలి. గ్రామాలలో రైతులు ఆగమైతా ఉన్నారు, వెయిట్ చేస్తా ఉన్నారు.